నీ పాస్పోర్ట్, టికెట్. రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు. జర్మనీయా? నువ్వు సూపర్ బాస్, ఫస్ట్ వర్క్ ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగ్? కిడ్నాప్? మర్డరా? దేనికైనా రెడీ బాస్? అవేవే కాదు. మరి లవ్ చేయాలి. ఇదే ఫిట్టింగ్ అండి. అవును, నర్సింగ్ గడి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చకెళ్ళ చేయాలి, దాంతో ఆ నర్సింగ్ గడికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయటం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దౌద్ మందాకిని, అబూ సలీం మోనికని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే, కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం, కంపెనీ ఉండాలి. బాబీ అదేంటి చూడు, అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు, వీడే వచ్చి చూపిస్తాడు. ఓకే. అదా అదేంటి బా, ఆ నర్సింగ్డి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడు నీకు? గేదేదో, ఉన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికి ఉన్న క్రేజ్? అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండే. ఈడో మోడ మొహం మధ్యలో ఈడెందుకురా జ్యోతిక సెత్తప్ప? ఈడే మరి అమ్మాయిని చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా? అవును, మనం వెళ్తున్న హాలిడే కాదు, ఆపరేషన్ మీద. ఇప్పుడు నాకు అర్థమైందిరా, పోతు పోతు నువ్వు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తారా పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. ఇదిగో ఇదే ఆ నరసింగర్ చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సిద్ధప్ప, ఈ కాలేజ్ కట్టించింది నేనేనా? నాకు తెలియదు. మరి ఏం తెలుసురా, అట్ట సిరాగ్గా చూడకరా, మెజ్జలో అప్పుడప్పుడు నవ్వరా. కుదురోయ్ అదిగో నర్సింగడి చెల్లెలు. ఏదా వైట్ బ్యాగ్? అవును. నర్సింగడి చెల్లెలు అంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా? ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్. దాండి హాయ్ దీప్తి, ఐ లవ్ యూ. చూశారుగా? చూసాం చూసాం. ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కాదు అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ సీన్కి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి అస్సలు సరిపోవట్లేదు. మరి కంచెను పడగొట్టాలంటే బోడంత ఖర్చు అవుతుంది. ఏంటిది గోల్డ్ కార్డ్? ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అమ్మ. మా దగ్గర ఉందో వసూలు చేయడానికి తూల్ కట్ట ప్రాణాలున్నాయిగా. ఒరే బాబీగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టేవరా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఇండియా తోపే. ఏదో అవదో ఫేస్ అంబాజీ పేరు మొహం నువ్వుని. వెళ్తా వెళ్తా వెళ్తా, కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తుంచుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే. జాగ్రత్త మరి. మా తెలుసు సత్రకే మొహీడుని యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దీనికి ఏకటం, దానికి ఒకటం. ఫ్యాంటాస్టిక్ బేబ్స్, సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ వినువే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను, అంతే. నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబే స్టైల్. నీకు ఇంత పొడిగి ఇచ్చేస్తారా? ఏంట్రా అది ఆస్కరా వాడు. రే గుంట్లు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు, మనల్ని సోతనే లేదా? సోట్లేదు. మరి లేట్ ఎందుకు? మొదలెట్టు నటన.
ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్? డెసిషన్ వన్ క్యాపుచినో. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా? చచ్చినా చేయనరా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా, అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ స్టూపిడ్. ఆండ్రియా ఐమ్ సారీ ఐ కాంట్ సేవ్ యు. వన్ బియర్. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాన్ని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ రిమెంబర్. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said, I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah, sorry. It's okay, officer. It's okay. Chusava? Sorry for the trouble. Come on, let's go. Sorry. It's okay. That's okay, yeah. Sino! పాపం ప్రేమించరా? ఏంట్రా పాపం ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంత మందిని ప్రేమించమంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఈఎంఏ అవ్వచ్చు, ఎల్లు డిఎంఏ అవ్వచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవ్వచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా? ఎలా చేస్తా చెప్పు. సారీ గర్ల్స్, సారీ సారీ, షీస్ టూ మచ్. Too much, huh? Too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. Okay, let's go. How's my acting? Mind-blowing. You come Hyderabad. I'll introduce you Puri Jagannath Rajamouli, okay? Thank you. Okay, bye. See you. Bye. 1200 euro lo ayipara ante enni velo entaki pan jariginda? Ela? Mere paas ideas hain, sketches hain aur ek camera hai, Gekhran ki gold card hai. Papa. Ma. ఆల్రెడీ మనం విషయం మా నాన్నగారు చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించువే. పాప అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. వాణ్ణికు పక్కా మెల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులు గొప్పాడుండేవాడు. అయితే ఇప్పుడే పడే చూద్దాం ఎవరిని. అతన్ని. సార్ నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. Wow, mind blowing, fantastic raps. Adripaidra. అంటే వేళ్ళందరూ ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగా ఇలా సెంటర్ లో దొప్పించకపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే పర్ఫెక్ట్. వెల్కమ్ 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 బ్యాక్. సో బేబ్స్, యు లాస్ట్ ది బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా. కమ్, లెట్స్ గో. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా యు? I'm Shinu, super fantastic fashion photographer from India. తెలుగులో చెప్పండి. తెలుగు. హే రామ్స్, తెలుగు వాళ్ళరా? ఏంటి తెలుగా? అయ్య బాబాయ్, ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను. బాబో, ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతైనా పర్వాలేదని గీక్ ఇచ్చేస్తాం. వాట్? అదే రండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. హలో హలో, హోల్డ్ హోల్డ్ వన్ సెకండ్. Mr. Sinu, yeah, tell me, I'm in love with you. Will you marry me? Please, Sinu. Oh, not again.
ఐఎమ్ సారీ కార్లా. రామ్స్ హ్యాండిల్ చేయరా? ఏది హ్యాండిల్? ఏది రామ్స్? కార్లా, యూ కమ్, ఐ విల్ గివ్ మై కాయా. ఎక్కడ ఉన్నావు? పోల్ డాన్సర్. బుల్షిట్. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడ అయ్యారు అంటే అర్థం ఉంది. ఇంత అందంగా మీరు ఫీల్ అవుతాం ఏంటండి? వాట్ యు సే రామ్స్? షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఈవిడ్ని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ డు యు మీన్? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరన్నా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీ ఇస్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందాన్ని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా అంటే మీ ఫ్రెండ్ అంటే ఓ తెగ ఊపేస్తుంది. అంటే కమ్ ఆన్, ఐ హావ్ టు గో, బై. అయ్యండి అండి. రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock, ట్రెడిషనల్ బ్యూటీ, వాటర్ ఫ్రంట్. సీనే, నువ్వు వెళ్ళే రూట్ నాకేం అర్థం కావట్లేదురా. అరే రామారావు, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను గెలికిన కెలికుడికి గెలగెలగెలగెల కొడేసుకుంటది. ఏంటిది గుంట?